కానిస్టేబుల్స్ తీసుకురండి. బావా నీకేం కాదు, బావా నీకేం కాదు, నువ్వు నిర్దోషవని నేను నిరూపిస్తాను. అభి నీకేం కాదు బావా, నీకు సంఖ్యల నుంచి నేను విముక్తి కలిగిస్తాను బావా, నీకేం కాదు బావా, నువ్వు నిర్దోషవని నేను నిరూపిస్తాను. అభి నీకేం కాదు అభి బావా అభి నిర్దోషివని నిరూపించడం కాదే, నీ మూర్ఖత్వంతో ఉరికంబం ఎక్కించడానికి నువ్వే సాగరంపుతున్నావు. ఏంటమ్మా ఇది, మీ మాటలు చూస్తోంటి నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లేదు. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా అల్లుడు తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తాడు. అసలు ఏం జరిగిందో, మీ కూతురికి అన్యాయం చేసింది ఎవరో ముందు అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తాం. ఇప్పుడు మేం చేయాల్సిన ప్రయత్నం ఏంటో బాగా క్లారిటీ వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవడానికి చేశామంటున్నారు కదా, దానికోసమే అయితే నా కూతురు జీవితం మీద మచ్చ వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అసలు ప్రతీకారం అంటూ తీసుకొనుంటే ఈరోజు మీ కుటుంబమే ఉండుండేది కాదు. ఇంకా మాట్లాంటి బామ్, మన మీద వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పారు కదా, మనం చేయాల్సింది మనము చేద్దాం. నా జీవితానికి ఎలా న్యాయం చేసుకోవాలో, అభిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. వద్దలేక్యా, అనవసరంగా ఛాలెంజ్ చేసి నీ మీదున్న సానుభూతిని కూడా దూరం చేసుకోవద్దు. నీకు అన్యాయం జరగడమే నిజమైతే న్యాయం జరగాలని కోరుకో జరుగుతుంది, కానీ నా భావని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ జరగదు. నా భావ నిర్దోషని నాకు తెలుసు, ఇంకో వారం రోజుల్లో లోకానికి తెలిసేలా చేస్తాను. ఛాన్సే లేదే, ఇంకొక వారం రోజుల్లో కేసు కోర్టుకు వస్తుంది. నీ అభిని ఉరికంబో ఎక్కించే పరిస్థితి కల్పించి నీ చేత్తో నువ్వే అభిని నా కూతురు చేతిలో పెట్టేలా చేస్తాను. పది బేబీ.